ఇప్పుడు రాపి న్యూస్ చూద్దాం చైనా మాజీ అధ్యక్షుడు జుయాంగ్ జమీన్ అనారోగ్య కారణాలతో బుధవారం చనిపోయారు ఈ విషయాన్ని అధికారిక మీడియా సంస్థలు ధృవీకరించాయి తొంభై ఆరేళ్ల జమీన్ లుకేమియాతో పాటు పలు అవయవ వైఫల్యంతో బాధపడుతున్నారు జుయాంగ్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు తన స్వస్థలమైన షాంఘైలో చనిపోయారని అధికారిక జిన్హువా వార్తా సంస్థ తెలిపింది ఆయన మరణాన్ని ప్రకటిస్తూ పాలక కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్ కేబినెట్ సైన్యం చైనీస్ ప్రజలకు ఒక లేఖను విడుదల చేసింది ప్రజాస్వామ్య అనుకూల నిరసన కారులపై రక్తపాతంతో కూడిన జియాన్మెన్ అంచువేత తర్వాత జియాంగ్ చైనా పాలక కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించాడు దీంతో దేశం దాని తదుపరి దౌత్యపరమైన ఒంటరి నుండి బయటపడింది యునైటెడ్ స్టేట్స్ తో కంచెలను సరిదిద్దుకుంది అపూర్వమైన ఆర్థిక వృద్ధిని సాధించింది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సమరం జోరందుకుంది వెస్ట్ బ్యాంక్ లో ఫుట్పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఇజ్రాయలీ మహిళా సైనికురాల్ని మంగళవారం కార్తో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన పాలస్తీనా వ్యక్తిని ఇజ్రాయెల్ పోలీసులు కాల్చి చంపారు గత జెరూసలేం లో జరిగిన బాంబు పేలుల్లో ఇద్దరు ఇజ్రాయేలీలు మరణించినప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్ లో హింస కొనసాగుతోంది హెబ్రాన్ నగరంలో పౌరులకు ఇజ్రాయెల్ సైనికులకు మధ్య సోమవారం రాత్రి ఘర్షణలు మొదలయ్యాయి సైనికుల కాల్పుల్లో ముఫీద్ ఖలీల్ అనే వ్యక్తి మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు ఏడాది మొదటి నుంచి వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరు జరుసలంలో పాలస్తీనా ఇజ్రాయెల్ సైనికులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో నూట మందికి పైగా పాలస్తీనా వాసులు మరణించారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరబ్ ఇజ్రాయెల్ యుద్దంలో తూర్పు జెరూసలం గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలు అంతర్భాగాలు కావాలనే డిమాండ్తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది సోమరియా రాజధాని మొగదీశిలో ఉగ్రవాదులు హోటల్ ఆధీనంలోకి తీసుకోగా భద్రతా అధికారులు విజయవంతంగా పరిష్కరించారు ఈ క్రమంలో ఎనిమిది మంది పౌరులు మరణించారని జాతీయ ప్రతినిధి తెలిపారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అల్ ఖైదాకి చెందిన కొందరు తీవ్రవాదులు విల్లారోజు హోటల్ ను ముట్టడించి దాడులు ప్రారంభించారు తుపాకులు పేలులతో ఆ హోటల్ లో దాడులు ప్రారంభమైన దాదాపు పన్నెండు గంటల తర్వాత లో దాడులను అణచివేశామని పోలీసు ప్రతినిధి సాదిక్ దూదిషే తెలిపారు ఈలోగా హోటల్లో బస చేసిన వారిలో ఎనిమిది మందిని తీవ్రవాదులు హత్య చేశారు హోటల్లో ఉన్న మరో అరవై మందిని కాపాడగలిగామని భద్రతా బలగాలు తెలిపాయి భద్రతా దళాలకు చెందిన సభ్యుడు ఒకరు మరణించారు అధ్యక్ష భవనానికి కొద్ది గజాల దూరంలో ఉన్న ఈ హోటల్లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులు ప్రముఖులు దిగుతూ ఉంటారు ఈ వారంలో తైవాన్ పర్యటనకు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ వెళ్లనుంది తైవాన్ తో ఆర్థిక దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ పర్యటన దోహదపడనుంది ఈ టూర్ భాగంగా పార్లమెంటరీ కమిటీ తైవాన్ అధ్యక్షుడు చాయింగ్ తో పాటు సీనియర్ అధికారులను కలుస్తారని బ్రిటన్ విదేశీ వ్యవహారాల కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ పర్యటనలో పార్లమెంటరీ కమిటీ ఇండో పసిఫిక్ దేశాల్లో బ్రిటన్ విదేశీ విధానం మీద ప్రధానంగా దృష్టి పెట్టనుంది అంతేకాదు తైవాన్తో ఆర్థిక దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ పర్యటన దోహదపడనుంది చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఏడాది మొదట్లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించారు ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ తైవాన్ కు వెళ్లనుండటంతో చైనా ఏ విధంగా స్పందించనుందో చూడాల్సి ఉంది ఎందుకంటే తైవాన్ విషయంలోనే కాకుండా పలు అంశాల మీద బ్రిటన్ చైనా విభేదిస్తూనే ఉన్నాయి